వైసీపీ అరాచక పాలన అంతమొందించాలి. హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు తొలగించడానికి సిగ్గుచేటని విజయనగరం జిల్లా టీడీపీ అధ్యక్షుడు కిమిడి నాగార్జున అన్నారు. గరివిడిలో నిరసన తెలియజేశారు. పట్టణంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. నాగార్జున మాట్లాడుతూ ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మహోన్నత వ్యక్తి, తెలుగు ప్రజల ఆరాధ్య దైవం అన్న నందమూరి తారక రామారావు గారిని కొనియాడారు. రాష్ట్రంలో వైద్య విద్య మెరుగుపడాలని, అనేక రాష్ట్రాలు పర్యటించి వైద్య రంగానికి రాష్ట్రంలో యూనివర్సిటీ ఉండాలనే లక్ష్యంతో వైద్య రంగానికి సంబంధించిన అన్ని కోర్సులను ఒకే చోట ఏర్పాటు చేసేందుకు ఆంధ్రప్రదేశ్లో వైద్య విధాన పరిషత్ను 1986లో స్థాపించి యూనివర్సిటీని ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ఎన్టీఆర్ గారి తర్వాత చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ కింద నామకరణం చేయడం జరిగిందని అన్నారు. ఎన్టీఆర్పై ప్రేమ అభిమానం ఉన్నట్టు ఎన్నికల ముందు ఎన్టీఆర్ జపం చేసి గెలిచిన తర్వాత యూనివర్సిటీకి ఆయన పేరు తొలగింపు చేయడం సిగ్గుచేటని ఎద్దేవా చేశారు. మీకు చేతనైతే ప్రభుత్వ పరంగా నూతనంగా వసతులు ఏర్పాటు చేసి నచ్చిన పేర్లను పెట్టుకోవాలని హితవు పలికారు. అంతేగాని ఉన్న పేర్లు బోర్డులు మార్చడం, తెలుగుదేశం హయాంలో కట్టిన భవనాలకు రంగులు మార్చడం హేయమైన చర్య అని దుయ్యబట్టారు. వైసీపీ అన్యాయ పాలన రాష్ట్ర ప్రజానీకం గమనిస్తూనే ఉన్నారన్నారు. త్వరలోనే వైసీపీకి తగిన బుద్ధి చెప్పనున్నారన్నారు. 151 సీట్లు ఉన్నాయనే అహంకారం అధికార మదంతో ఇష్టానుసారంగా పాలన కొనసాగిస్తున్నారని అన్నారు. హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరును యథావిధిగా కొనసాగించాలని నాగార్జున డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పైల బాలరాం, సారేపాక సురేష్ బాబు, రౌతు కామునాయుడు, మహంతి రమణమూర్తి, ముల్లు రమణ, గోవింద, గవిడి రాగరాజు, సత్యరాజు, రెడ్డి లక్ష్మణరావు, మహంతి అప్పలనాయుడు, రౌతు నారాయణరావు, సాయిరాజు, కంది పెంటమనాయుడు, దన్నాన సూరపనాయుడు, దిండి రమేష్, శ్రీను, పీటీఆర్ మీసాల కాశి, మండల చైతన్య, కుమిలి నాగేశ్వరరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గౌరవాన్ని పెంచిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఆయన ఈ రాష్ట్రానికి, ఇక్కడి ప్రజలకి విశిష్ట సేవలను అందించారు. ప్రతి ఒక్కరి గుండెల్లో కూడా, ప్రతి ఒక్క తెలుగువాడి గుండెల్లో కూడా నందమూరి తారక రామారావు గారు ఉన్నారు. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు 1986లో స్థాపించిన యూనివర్సిటీ పేరు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ నుంచి ఈరోజు మార్చుకోవాల్సిన అవసరం మీకేంటి? మీకు వస్తున్న ప్రయోజనం ఏంటి? ఒక జిల్లా వైఎస్ఆర్ గారి పేరు మీద ఉంది, ఒక హార్టికల్చరల్ యూనివర్సిటీ వైఎస్ఆర్ గారి పేరు మీద ఉంది. మా ప్రభుత్వం వచ్చినప్పుడు ఆ పేరుని ఏమైనా మారుద్దామని చెప్పి మేము అనుకున్నామా? ఆ రకంగా మేమేమైనా ప్రయత్నించామా? ఇటువంటి దిక్కుమాలిని రాజకీయాలు మీరెందుకు చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు? మీ నాన్నగారి పేరు ఒక యూనివర్సిటీకి పెట్టుకోవాలనుకుంటే కొత్తగా కేంద్ర ప్రభుత్వంతో పోరాడి ఒక మంచి యూనివర్సిటీ తీసుకురండి. ఆ యూనివర్సిటీకి వైఎస్ఆర్ గారి పేరు పెట్టుకోండి. ఒక మంచి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మించండి. వాటికి కావాలంటే వైఎస్ఆర్ గారి పేరు పెట్టుకోండి. తప్ప ఉన్న వాటికి పేరు మార్చాల్సిన అవసరం ఏంటి? ప్రజలందరూ గమనిస్తున్నారు. ఎవరు ఈ నిర్ణయాన్ని హర్షించట్లేదు. మీరు ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటే మీ గౌరవం మీరు కాపాడుకున్న వాళ్ళు అవుతారు. లేదంటే ఒక్కటి హెచ్చరిస్తున్నాం, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ యూనివర్సిటీయే కాదు, మీ పేరు మీద ఉన్న యూనివర్సిటీలు అన్నీ కూడా మార్చేస్తామని చెప్పి మేము చెప్తా ఉన్నాం.